తాజా 30 తమిళనాడుకు బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. గత 3 నెలలుగా ఏదో ఒక నెగటివ్ వార్త ఆ రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తోంది. జయలలిత మరణం, జల్లికట్టు ఆందోళన, సీఎం పీఠం కోసం శశికళ అగచాట్లతో వారాల తరబడి తమిళనాడు నుంచి విపరీతంగా వార్తలు వచ్చాయి. తాజాగా సంచలనం సృష్టిస్తున్న అంశం సుచి లీక్స్. సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుంచి బయటకు వస్తున్న ఫోటోలు, వీడియోలు సస్పెన్స్, రొమాన్స్ కలగలిపి ఉన్న సినిమా కంటే ఎక్కువ థ్రిల్లింగ్గా ఉంటున్నాయి. తాజాగా డైరెక్టర్ సెల్వరాఘవన్ సింగర్ ఆండ్రియాకు పంపినట్లుగా చెబుతున్న ఒక మెయిల్ బయటకు వచ్చింది. దీని తర్వాత ఆండ్రియా సెల్వరాఘవన్ భార్య గీతాంజలికి పంపినట్లుగా చెబుతున్న మరో మెయిల్ కూడా లీక్ అయింది. ఈ రెండో ఈమెయిల్లో సంచలన విషయాలున్నాయి. ఈ ఈమెయిల్లో ఆండ్రియా ఇలా రాసింది, సెల్వరాఘవన్ నాతో ఒక సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమా పేరు ది గోస్ట్. ఇదొక రొమాంటిక్ మూవీ. ఈ సినిమాలో నేను దాదాపు నగ్నంగా నటించాను, కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీనికోసం నేను ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. ఈ సినిమాను చక్కగా ఎడిటింగ్ చేస్తే ఒక ఆర్ట్ సినిమాలా ఉంటుంది. సరైన ఎడిటింగ్ లేకుండా వదిలేస్తే పూర్ణ మూవీలా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభిస్తే నటించడానికి నేను సిద్ధం. అలా కాని పక్షంలో ఇప్పటిదాకా తీసిన వీడియో ఫుటేజ్ని డిలీట్ చేయండి, లేదంటే ఏదో సమయంలో అది ఇంటర్నెట్లోకి వెళ్ళి వైరల్ అయ్యే ప్రమాదం ఉంది అని ఆండ్రియా సెల్వరాఘవన్ భార్యకు పంపిన మెయిల్లో రాసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైన మెయిలా కాదా అన్నది తేలాల్సి ఉంది.